జనవరి 31న సంపూర్ణ చంద్రగ్రహణం. చంద్రగ్రహణం ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? ఖగోళపరంగా చంద్రగ్రహణం అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి ఎప్పటికీ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు ఇటు అటుగా తిరుగుతుంటాడు. సూర్యచంద్రుల మధ్యలో భూమి ఉన్న రోజున పౌర్ణమి అవుతుంది. అయితే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్ద కానీ కేతువు వద్ద కానీ ఉన్నప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణమని, కొంత భాగమే కనిపించకుండా ఉంటే దాన్ని పాక్షిక చంద్రగ్రహణం అని అంటారు. జనవరి 31వ తేదీ పుష్యమి ఆశ్లేష నక్షత్రాలలో కర్కాటక రాశిలో సాయంత్రం 5:18 మొదలుకొని రాత్రి 8:41 వరకు కర్కాటక సింహలగ్నాలలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం వేళలు ఇవి: సాయంత్రం 5:18 చంద్రగ్రహణ ప్రారంభ కాలం, సాయంత్రం 6:22 సంపూర్ణ స్థాయిలోకి గ్రహణం, రాత్రి 7:38 గ్రహణం సంపూర్ణ స్థాయి నుంచి విడుపు దశ వైపు, రాత్రి 8:41 గ్రహణ అంత్యకాలము. గ్రహణం ప్రారంభం నుంచి ఉదయం వరకు ఉన్న మొత్తం గ్రహణ సమయం 3:23. సంపూర్ణ సూర్యబింబ దర్పణ కాలం మొత్తం 76 నిమిషాలు. చంద్రగ్రహణం భారతదేశంతో సహా ఆసియా ఖండం, అమెరికా, యూరప్ ఈశాన్య ప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం ప్రాంతాలందు చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం కర్కాటక రాశిలో ఏర్పడడం, ఈ రాశి నుంచి సప్తమ దృష్టి పరంగా మకర రాశి అవడం చేత ఈ రెండు రాశుల వారు పుష్యమి ఆశ్లేష ముఖ నక్షత్రాల వారిపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కాబట్టి గ్రహణ శాంతిని ఆచరించాల్సి ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే ధనస్సు, మేషం, కర్కాటక, సింహరాశుల వారికి అధమ ఫలం, వృశ్చిక, మకర, మేన, మిథున రాశుల వారికి మధ్యఫలం, కన్యా, తుల, కుంభ, వృషభ రాశుల వారు శుభఫలితాలు పొందుతారు. గ్రహణం ఎవరికైనా గ్రహణమే కాబట్టి ద్వాదశ రాశుల వారు గ్రహణ నియమ నిబంధనలు పాటిస్తే శుభం కలుగుతుంది. చంద్రగ్రహణ నిబంధనలు ఇవి: ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా చూడకూడదు. టీవీలలో చూస్తే దోషం లేదు. ప్రశాంతంగా ఉంటూ మనసులో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటే మంచిది. గర్భిణీలు కదలకుండా పడుకోవాలి అనే వాస్తవాన్ని నమ్మకండి. ఇంట్లో అన్ని పనులు చేసుకోవచ్చు, ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. గ్రహణ సమయంలో మల మూత్ర విసర్జనలు చేయకూడదు అనే అపోహలు వద్దు, అది వాస్తవం కాదు. గ్రహణం వేళలో ఆహార పానీయ నియమాలు: అన్ని వయసుల వారు గ్రహణానికి 3 గంటల ముందుగానే ఘన పదార్థాలు, భోజనాలు పూర్తి చేసుకోవాలి. ద్రవ పదార్థాలు గ్రహణం పట్టే సమయానికి 1.5 గంటల ముందు వరకు పాలు, జ్యూసులు మొదలగునవి తీసుకోవచ్చు. గ్రహణం పూర్తి అయిన తర్వాత తలస్నానం చేసి ఫ్రెష్గా వంట చేసుకుని తినాలి. ఉదయం చేసిన అన్నం, కూరలు మొదలగునవి తినడానికి పనికిరావు. కారణం ఏమంటే గ్రహణం సమయంలో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు విష స్వభావాన్ని కలిగి ఉంటాయట. అవి తింటే వెంటనే వాటి స్వభావాన్ని చూపకపోయినా నిదానంగా శరీరానికి హాని కలిగేస్తాయి, కాబట్టి తినకూడదని శాస్త్రాలు పెద్దలు చెప్తుంటారు. గ్రహణ సమయంలో శాస్త్రీయ పద్ధతి ఆచరించాలి అనుకునేవారు, శారీరక శక్తి, జిజ్ఞాస ఉన్నవారు గ్రహణం పట్టడానికి ముందు, తర్వాత పట్టు విడుపు స్నానాలు చేసి ధ్యానం, భగవత్స్మరణతో ఉండగలిగితే మామూలు సమయంలో చేసిన ధ్యాన ఫలితం కన్నా రెట్టింపు స్థాయిలో ఫలితం లభిస్తుంది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్నవారు చేయకూడదు. చేయకపోతే ఏదో అవుతుందని భయపడకండి, ఏమీ కాదు. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంట్లో దేవుణ్ణి శుద్ధి చేసుకోవాలి. విగ్రహాలు, యంత్రాలు ఉన్నవారు పంచామృతంతో ప్రోక్షణ చేసుకోవాలి. జంజం వేసుకునే సంప్రదాయం ఉన్నవారు తప్పక మార్చుకోవాలి. ఇంటి ముందు, వ్యాపార సంస్థల ముందు నరదృష్టి కోసం కట్టిన గుమ్మడికాయలు, కొబ్బరికాయలను తీసివేసి వాటి స్థానంలో కొత్త వాటిని శాస్త్రోక్తంగా కూష్మండ పూజ విధి విధానంగా చేయించి గుమ్మంపై కట్టుకుంటే మంచి శుభఫలితాలను ఇస్తాయట. గ్రహణానంతరం గ్రహదోష నివారణ జపాలు, పూజలు చేయించుకున్న తర్వాత ఆవుకు తోటకూర, బెల్లం తినిపించి గోమాత చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. పేదలకు ఏదైనా ఆహార, వస్త్ర, వస్తు రూపంలో దానం చేయగలిగితే మీకున్న అరిష్టాలు, గ్రహబాధలు కొంతవరకు నివారణ కలిగి భగవత్ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి.